లక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి అందరికీ నేను ఇంత పెద్ద సినిమాల ఇంత పెద్ద తేజ్ మీద ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీసిన ఇంత నాని గారు సినిమా నటించే సినిమాల కీర్తి సురేష్ గారు నటించే సినిమాల నేను ఇంత వయసు వచ్చినాక ఇంత పెద్ద సినిమలు నేను వీళ్ళతోటి నటించే దాంట్లో ఉన్నానంటే ఇంత పెద్ద సినిమాలు నటించే అవకాశం వచ్చిందంటే ఈ అవకాశానికి కారణం కొడుకు శ్రీకాంత్ శ్రీకాంత్ నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిండు ఆ కొడుకు సల్లగుండా నేను చెన్నై పోతే కూడా పాట పాడితే అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సారు అవ్వా నువ్వు ఇంత వయసులో ఇంత పెద్ద సినిమాలో నటించుతావంటే నువ్వు ఎంత అదృట్టం తల్లి అని ఆ సార్ కూడా మెచ్చుకున్నాడు ఇంత పెద్ద సినిమా అంటే నేను ఇంత నేను ఎంత జన్మ ధన్యమో నాదిలా బంగారి బొమ్మదరికే నమ్మో జీవాడలో ఎండి బిందీ పోతే ఎంకటే కు వెంకటేశడెదురాయే నమ్మోజీవాడలో చెత్తు చెత్తుల బొమ్మ శివిని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దరికే నమ్మో ఇంకా గట్టిగా కొట్టండి తనకి ఒంట్లో బాగాలేదంట ఇప్పుడే ఇలా పాడితే ఇంత జనము సపట్లు కొడతా అంటే నాకు ఎంత ఆనందం అవుతుందో కాదు కనకవ నీ పాటల కాలు చప్పట్లు కొడుతుంటే నీకు సంతోషం అవుతుంది నువ్వు పాడుతుంటే మాకు సంతోషం అవుతుంది నీకు పాడించుకుంటూనే ఉండాలి అనిపిస్తుంది కానీ చక్కగా పాడేవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా నేను చిన్న చిన్న వాట్లే నటించిన కానీ ఇంత పెద్ద సినిమా నేను నటించిన నా జన్మం నా జన్మలా అనుకోలే నేను మట్టిలో ఉట్టి మట్టిలో పెరిగిన ఇంత పదల్లా ఐదు భాషలల్లో పోయే సినిమాలు నటించుతానంటే నేను ఎంత ధనవంతురాలను ఫాన్స్ లేరు కదా కనుకవా నీకు పాట మాట్లాడినా పాట వాడినా అగో నీ ఫాన్స్ చూడు మొత్తం ఫాన్స్ అంత నా ఫాన్స్ అంతా నా కొడుకులు నా బిడ్డలు నా మనవరాన్లు నా మనమలు పెద్దవాళ్ళు నా తల్లులు నాకంటే పెద్ద వయసు వాళ్ళు అంత నా ఫాన్స్ మీరందరు చల్లగుండాలి నా ఆరోగ్యం క్లీన్ స్వీప్ మామూలు స్వీప్ కాదు కాదు కరకవా అట్లనే కూడా నీ ఆశీర్వాదం తెలియజేస్తే ఇక సినిమా హిట్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఈ దసరా సినిమా ఇంట్లో నటించిన వాళ్ళకు పెద్దగా పోవాలంటే అంత పెద్దగా పోవాలి మరి వాళ్ళందరికీ థియేటర్లకు వచ్చి చూడమని చెప్పు ముప్పై తారీఖు నాడు సినిమా విడుదలైతోంది మీరు మొత్తం నా ఫాన్స్ అంతా చేయాలి చూడాలి మీ అందరికీ మల్ల మల్ల ధన్యవాదాలు అది అట్లుంటది కనుకవతోని థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్